అప్పుడే తెల్లారిందటి. ఆ ఎప్పుడు మొహం కూడా కడుక్కున్నావు? ఆహా, ఆ మొహాలే ఎంత కడిగినా అంతే. ఈ అమ్మగారి చేతికి ఎముకు లేదు, అయ్యగారి నోట నాలుగు లేదు, పొద్దున్నే పొరిగింటి మీద పడి మేసే వాళ్ళకి సిగ్గు లేదు. ఈ బాబుగారి సొమ్మీద తిన్నట్టు అట్ట బాధపడతావేంటి? మా ఇంట్లో పొయ్యి లేదా పప్పు లేదా నూనె లేదా? ఆ అన్ని ఉన్నాయి కానీ చేసి పెట్టి పెళ్ళాలే లేదు. చూసావు చూసావు చూసావా, మమ్మల్ని కాక మా పెళ్ళాలు కూడా తిడతాంది ఇది. వాళ్ళతో గొడవ ఎందుకే? కావాలంటే నువ్వు నాలుగు గారెలు తిను. ఏండే, తేరగా వస్తే పడి తినే ఓర మనుషులకు కాదండి మేము. ఏమిటే, ఆయనే దబాయిస్తున్నావు, పెళ్ళాన్ని నేనే దబాయించను? అమ్మా, ఉన్న మాట ఉతకడానికి మీ మొగుడైతే ఏటండి, నా మొగుడైతే ఏటండి? రెండేళ్ల బట్టి రెండు శ్రావణ మాసాలు వచ్చేళ్ళే. ఎదురింట్లో తమరు వియ్యంకుడి గారు ఉన్నారండి, ఆరింట్లో శ్రీరామచంద్రుడు లాంటి అబ్బాయి ఉన్నాడా, తమరింట్లో సీతమ్మ తల్లి లాంటి కూతురు ఉందా అండి? మరి తమరు కాలు మీద కాలేసుకుని గారు మీద గారు అలా తింటా కూర్చుంటే ఎవరెళ్ళు అడుగుతారండి? పునరేమన్నా బయట వాళ్ళ తమకు సోయాన తమ్ముడు మీకు బామ్మర్ది అయితే మాత్రం వైశుడై నేను ఎందుకు అడగాలి? తమరు కూతురిని కన్నారు కాబట్టి తమరిల్లు అడగడం ధర్మం. ధర్మం లేదు గర్మం లేదు. నేను వాడి అక్కను పెళ్లి చేసుకున్నప్పుడు వాడు ఏం చేశాడో తెలుసా? సస్తే నా కాళ్ళు కడగనని మొండికేశాడు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? రెండు ముళ్ళు వేసేసి మూడో ముడి వేయాలంటే వాడు నా కాళ్ళు కడగాలి అన్నాను. పచ్చినట్టు కడిగాడు కాళ్ళు. ఇప్పుడు నా కూతుర్ని అడ్డం పెట్టుకుని వాడి కాళ్ళు వాడి కొడుకు కాళ్ళు నా చేత కడిగించాలని చూస్తున్నాడు. కాళ్ళు కడిగే సమస్య లేదు. మీ బదులు నేను కడగనేటండి. ఆ పని చెయ్యి, నీకు వంకిలు చేసి పెడతా. అమ్మగారు వంకిలు కదండి, వడ్డానం చేయించి పెట్టాలండి. కొత్తనుండండి ఇప్పుడే. రాజవమ్మ గారు, ఏంటి విన్నారు కదండి మీ ఆడపడుచు గారు మొగుడు గారు మాటలు? నంగనాచి చీర నడివీధిలో ఊడిందని ఏమైంది? అలా వల్లంకి పెట్టలా వాగుతూ వస్తున్నావు? అది కాదమ్మగారు, అసలు విషయం ఏంటంటే మీ అన్నయ్య గారు అక్కడ కూర్చుని మాట్లాడిన మాటలన్నీ మీరు వినేశారు కాబట్టి మీ ఆయన గట్టు మీరే మాట్లాడాలి. పదండి. ఏంటి నీ గోల? పదండి అమ్మగారు పదండి. ఇక్కడే ఉన్నాను. పదండి, మీ వెనక నేను ఉన్నాను కదా. ఏమండి? ఏమిటి? ప్రేమిలేదో మాట్లాడాలంట? అదేనండి, తమరు అబ్బాయి గారి పెళ్ళండి. చేయటానికి నాకు అభ్యంతరం లేదు. ఆ కృష్ణారావు వచ్చి నా కాళ్ళు కడగాలి. ఈ మాట ఆయనతో చెప్పు. పోతానండి. మీరు వచ్చి ఆయన గారు కాళ్ళు కడగాలంటండి, అప్పుడే పెళ్ళంటండి. అయితే ఈ పెళ్లి క్యాన్సిల్. అయ్య బాబోయ్, అంత మాట అనేసారు ఏంటండి? నువ్వు మా ఇంటి మహాలక్ష్మిది, నిన్ను కాదనే హక్కు ఎవరికీ లేదు. పద రాజ్యం. పెళ్లి కూతురు తండ్రి నేనంత మాత్రాన తల వంచుకుని ఉండాలా? నేను తల ఎత్తుకునే ఉంటాను. ఒకసారి అటు ముందుకు చూడు. నమస్కారం బావు గారు. ఓ, త్రిమూర్తులు బామ్మతి గారా? ఏంటిలా దారి తెప్పి వచ్చారు? అంటే దారి తెప్పిన వాళ్ళందరూ నీటికి వస్తారు అన్నమాట. ఇది మంచి దారేలే. ఎంతైనా నువ్వు బాగా తెలియగలవు. అగ్రికల్చర్ బీఎస్సీ కదా. అబ్బా, పొగుడుకోవడం మానేసి అసలు విషయానికి రండి. ఏ విషయం? ఏముంది? వచ్చే శ్రావణ మాసంలో వీళ్ళ అబ్బాయికి మన అమ్మాయికి పెళ్లి. చిరసుబ్బారావు ఇలా ఇటు పట్టుకో. ఏమండి, ఒకసారి చెయ్యిలే. ఏమండి చెయ్యిలే. ఏమండి ఎందుకయ్యా? ఇవ్వండి చెప్తాను. చేయకండు. ఆడపిల్ల తండ్రంటే అణిగి మణిగి ఉండాలంటారు. తమరు అగ్నిపర్వతం అండి. మగపిల్లాడి తండ్రినే కాళ్ళ బేరానికి తీసుకొచ్చారంటే మీరు అసాధ్యులండి బాబు. ఏయ్ పొంతులు, మా కృష్ణరావు స్టైలే వేరు. స్టైల్ అంటే మామూలు స్టైల్ తండ్రి. బావమరిది చేతే భరతనాట్యం ఆడించారు. మా బావమరిదిని కలిసావా? ఆది పురుషులు మిమ్మల్ని కలిస్తే చాలు, ఆ ఉత్సవ విగ్రహాన్ని ఎప్పుడైనా కలవచ్చు. మా బావమరిది నిజంగా ఉత్సవ విగ్రహమే. కాకపోతే ఏమిటండి, ఓ నిమ్మ కూరంతా నోరేసుకోవడమే గానీ అసలుకింత బ్రెయిన్ కూడా లేదండి బాబు. సేమ్ టు సేమ్, నా నోట్లో మాట నీ నోటితో చెప్పావయ్యా. ఇదిగో మీ తమ్ముడికి మెదడు లేదంటే విన్నావా? ఇప్పుడు పంతులు కూడా అదే మాట చెప్తున్నాడు. చాలే ఊరుకోండి. ఎప్పుడు మా తమ్ముడు అంటే మీకు లోకువే. 100% లోకువేనమ్మా. ఓ చెంపల నిండా మీసాలు పెంచుకుంటే సరిపోయిందా? వెర్రి వాడుకులంత వ్యవహార జ్ఞానం అన్నా ఉండదు. మీ తమ్ముడికి బుర్ర తక్కువ అని చెప్పడానికి చింతిస్తున్నాను. తక్కువ ఏంటయ్యా, అసలు బుర్రే లేదుగా. అసలు బుర్రే లేదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ముందు ఆ సోది ఆపి ఈ గారెలు తిని పిల్లల పెళ్లి గురించి ఆలోచించు. ఆలోచించేది ఏముందండి, పిల్లల జాతకాలు రాయించాలని తమ్ముడు గారే కౌలు చేశాడు. అడుగో తమ్ముడు గారు మాటల్లోనే వచ్చేసాడు. నమస్కారం. నమస్కారం. రా తమ్ముడు, గారెలు తిందు గాని. ఎందుకు లేక, నా వంతు కూడా మీ ఆయనకి పెట్టే. ఉల్లిగారెలు ఊరి చేస్తున్నారు. రెండేం చెప్తాను ఉల్లిగారెల సంగతి తర్వాత. అయ్యా ముందు మనం మాట్లాడుకున్న విషయాలు మా బావమర్తికి చెప్పు. ఏ విషయం అండి బాబు? అదేనయ్యా, మా త్రిమూర్తులు రాకముందు ఇతని గురించి మన ఇద్దరం మాట్లాడుకున్న విషయాలు. మనమేం మాట్లాడుకున్నామండి బాబు? ఎందుకులే బావ, ఆయన మర్చిపోయినట్టున్నాడు. నువ్వు చెప్పేరాదు. నిమ్మకూరంత నోరేసుకుని అరవటమే గాని నీకు పెసరగిందంత బ్రెయిన్ కూడా లేదన్నాడు. కరెక్టే అన్నాడు. ఇంకా ఏదో అన్నాడే.
గుర్తొచ్చినా చంపల్ నిండా మేసాలు పెంచడమే గాని పెరివాడుకున్నంత వ్యవహార జ్ఞానం కూడా నీకు లేదట నీకు అసలు బుర్రే లేదట దానికి సంతోషిస్తున్నాడట లేక ఆయన అన్నాడు నేను విన్నాను ఏయ్ పత్రు నిన్నే అడుగుతున్నా మాట్లాడు అడుగుతున్నాడు కదయ్యా చెప్పు ఓ నీ దుంపతకి చెప్పోయా ఏం కాదు అన్నావా మాట్లాడు పంతులు గారు పడిపోయారు అయితే పంతులు వాట కూడా మందరా లాగించు ఎరా పంతులు పోయాడంటావా పోయే ఉంటాడు పంతులు గారు పంతులు గారు మిమ్మల్ని అమ్మా అంటే మీరు ముర్చపోలేదన్నమాట అమ్మా మీకు దండం పెడతా నేను స్పోహలో లేననే చెప్పండి కావాలంటే గుడికి నెల రోజులు సెలవు పెట్టి మీ ఇంట్లో ఊడిగం చేస్తా తమ్ముడు పాపం చాలా భయపడిపోయినట్టున్నాడు ఈసారి క్షమించేయ్ సరే సరే పంతులు లేచాక అబ్బాయి జాతకం రాసి తీసుకురమ్మని చెప్పక అలాగే పంతులు గారు అమ్మా లేవండి త్రిమూర్తులు గారు ఆయన వెళ్ళిపోయారండి ఎవరండి ఏడండి ఈయన అయ్యా కృష్ణ పరమాత్మ నేనేదో జనరల్ గా అంటే ఆయన ముందు నన్ను ఎదిరించేస్తారా ఉన్నమాట అంటే తలదీస్తాడా మనకెందుకు భయం తమకెందుకు భయం పోయేది నా తల కదా నేనున్నాను కదా ఎందుకు ఫిట్టింగులు పెట్టడానికి ఫిట్టింగుల సంగతి తర్వాత చూద్దాం గాని పంతులు వెళ్ళి ముందు పిల్లల పెళ్లికి ముహూర్తం పెట్టించు ఇంకా ముహూర్తం ఏం పెడతాం ఆయన ముందుకేం పెడతాం నా మొహం ఏం చూపిస్తాం అసలే కంటి చూపుతో చంపేసే వంశం కదా అయింది అంత భయంగా ఉంటే ఆయన వైపు చూడకుండా పంచాంగం చూస్తూ ముహూర్తం పెట్టండి ముహూర్తాలు పెట్టేలోగా ఇచ్చి పుచ్చుకోటాలు మాట్లాడుకుందాం అదేం లేదు బాబోయ్ అబ్బాయిని ఇచ్చుకుంటాం అమ్మాయిని పుచ్చుకుంటాం అంతే ఏమయ్యా పంతులు ఇంతసేపు చూసావు ఇన్ని పేజీలు తిరగేశావు నీకు మంచి ముహూర్తమే దొరకలేదా అదే చూస్తున్నానండి వచ్చే శ్రావణ మాసం దశమి శుక్రవారం తెల్లవారుజామున దివ్యమైన ముహూర్తం ఉంది ఏమయ్యా నీకేమైనా మెల్లకన్నా కాదండి స్ట్రైట్ గా నేను ఎటు కూర్చున్నాను లెఫ్ట్ లో నేను లెఫ్ట్ లో కూర్చుంటే నువ్వు రైట్ లో చూస్తావా తిరిగిటు వద్దండి శివాలయంలో శివుణ్ణి విష్ణువాలయంలో నరసింహస్వామిని ఏ నంది చోటు నుంచో బింది చోటు నుంచో చూడాలి తప్ప స్ట్రైట్ గా చూస్తే బూడిదే అదేం కా త్రిమూర్తులు కంటి చూపుతో చంపేసే వంశం అట కదా మీది ఎవడన్నాడు ఆ మాట ఇంకెవరు ఆ పంతులే అన్నాడు ఏం పంతులు నేనేదో అన్నాను ఈయనేదో విన్నాడు అది మళ్ళీ మీతో ఇంకోలా అదే ప్రయత్నంలో ఉన్నాడు పంతులు ఆగు రా వెనక్కి వస్తున్నా దగ్గరికి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు సూటిగా చూడు డైరెక్ట్ గా చూడు ఏ చచ్చిపోయావా మరెందుకన్నావా మాట వేరే కళ్ళల్లో తప్పు నన్ను పెద్దవాడివి కూర్చో అయ్యా మీరు నిజంగా దేవుడు మరి నేను అయ్యా మీరు ఆపండి కాలుసారి గోదాట్లో పట్టవాడైనా బతుకుతాడేమో గాని తమ ముందు నోరు దానివాడు బతకడని అనుభవం మీకు తెలియదు.